భలే మాట్లాడావే సత్యా. బాబు జోసఫ్. అమ్మా ఇప్పుడేనా రావడం? ఏం బాబు బాగున్నావా? బాగున్నానమ్మా. దీపావళికి చూశాను, ఇలా చిక్కుపోయావేంటయ్యా? అలా ఏం లేదమ్మా. బస్సు ఎలా ఉన్నావు? బస్సు కొంచెం పక్కకు పెట్టరా అమ్మా. ఒక్క నిమిషం అమ్మా, కూర్చోండమ్మా. బాబు ఇంట్లో అంతా సౌకర్యంగానే ఉంది కదా. మీరే వంట చేసుకుంటున్నారా ఏంటి? అవునమ్మా మేమే వంట చేసుకుంటున్నాం. ఎలాగోలా హాస్టల్ భోజనం నుంచి తప్పించుకున్నారు. అవునమ్మా. ఎంతసేపు నీకోసం బస్టాండ్ లో వెయిట్ చేయాలమ్మా? ఎక్కడ దిగవు నువ్వు? ఈ బుర్ర తక్కువోడు నువ్వు కాలేజీలో ఉంటావని అక్కడ దిగమన్నాడు. ఆయన గురించి ఎందుకు అడుగుతావులే? శనగమిల్లే గతనే అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు కూడా పక్కనే ఒక మిల్లు పెట్టారు, దాన్ని బాబు పేరు మీద రాయిద్దామనే నిన్ను ఒకసారి చూసి వీణ్ణి తీసుకెళ్దామని వచ్చా. అక్కడేం వెతుక్కుంటున్నావురా? ఊరికే అలా కూర్చోకుండా ఆ సంచి ఇవ్వరా? ఎప్పుడు చూసినా నాకే పనులు చెప్తావు. నీ కొడుకు ఏం చెప్పకో. నీ కొడుకు పక్కనే ఉన్నాడుగా, వాడికి చెప్పొచ్చుగా. ఇదిగా నాతో పని చేయించకపోతే నీకు నిద్ర రాదు. ఇవాళ మేమిక్కడికి వస్తున్నామని తెలిసిన వెంటనే వీళ్ళ నాన్న వరప్రసాద్ బట్టల షాప్ కి వెళ్ళి బట్టలు తీసుకొచ్చారు బాబు. ఎలా ఉన్నాయి బాబు? బాగున్నాయా? బాగున్నాయి. ఏ జోసఫ్ ఏమైందయ్యా? అయ్యో ఏడోకయ్యా, చూడరా. ఏంటయ్యా? రే జోసఫ్ ఏడోకురా. దేనికి కూడా ఏడుస్తారో చెప్పు, ఊరుకో. అత్తయ్య త్వరగా పెట్టు. పెడుతున్నా ఆగరా. ఇదిగో అయ్యా నాన్న సత్య. అమ్మా ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎక్కడో నీకు తెలుసా? అద్దా పక్క వీధి అమ్మా, ఆరో ఇల్లు. వాళ్ళ ఇంటి వాకిట్లో మల్లెపందిరి ఉంటుంది. ఇప్పుడు సీజన్ కదా, ఆ చెట్టు నిండా పూలు బాగా పూసాయి. నాకేం తెలియదమ్మా. అవునమ్మా వీడికి ఏమీ తెలియదమ్మా. అవునవును వాళ్ళ నాన్నలాగే అమాయకుడు కదరా. ఆ ఇల్లు కట్టిన మేస్త్రి పేరు తప్ప అన్ని డీటెయిల్స్ చెప్తున్నాడు. వీణ్ణి పట్టుకొని ఏంట్రా బస్ ఎన్ని గంటలకు వస్తుంది? జోసఫ్ నువ్వేం దిగులు పడకయ్యా, చదువు అయిపోయాక బాబుతో పాటు ఊరికొచ్చాయి. సరేమ్మా. నాన్న సత్య, మన ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, జోసఫ్ కు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దాం. అలాగేనమ్మా. ఏం బాబు నీకు ఇష్టమేగా? ఇష్టమేనమ్మా. సిగ్గుపడుతున్నాడు చూడు. అరే బస్సు వచ్చేసిందిరా, అన్ని జాగ్రత్తగా తీసుకురా. జోసఫ్ ఆరోగ్యం జాగ్రత్త, జాగ్రత్తగా ఉండయ్యా. జోసఫ్ వస్తాను బాబు, సెలవులు కూరొచ్చేసాయి. సత్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు అమ్మ నదులు మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఏంట్రా నువ్వు వెళ్ళారా, మళ్ళీ మాట్లాడతా.